మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా బాక్సాఫీస్ దగ్గర ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ కాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి ఇది తెలుగు రీమేక్. కథ కథనంలో పూర్తి భిన్నమైన ఈ సినిమాని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు పవర్ స్టార్. అదే ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. సినిమా సంచలన విజయం దిశగా పరుగులు పెడుతోంది. తనపై ఫ్యాన్స్ కి ఎంత నమ్మకం ఉందో మరోసారి ప్రూవ్ అయింది. వకీల్ సాబ్ రీసెంట్ గా వచ్చిన అనేక సినిమాలతో పోలిస్తే ఎంతో భిన్నమైన మూవీ. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్డమ్ ఉన్న కథానాయకుడు ఇలాంటి కథలలో నటించడమే విశేషం. అందుకే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ లభించింది. ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ కి 10 కారణాలేంటో చెక్ చేద్దాం. 1, దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఈ సినిమాకి సూపర్ అడ్వాంటేజ్. పవర్ స్టార్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అదే భారీగా అభిమానులను థియేటర్లకు రప్పించింది. భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడంలో హ్యూజ్ క్రౌడ్ పుల్లర్గా పవన్ సూపర్ స్టార్డమ్ ఉపయోగపడింది. 2, వకీల్ సాబ్ సూపర్ సక్సెస్కి మరో కారణం కథ. రొటీన్ ఫార్ములా సినిమాలకి ఇది పూర్తి విభిన్నమైన కథ. కేవలం మహిళల సమస్యలు, వారి వ్యక్తిత్వం, పురుషులు స్త్రీకి మధ్య సమానత్వం, పురాతన పడికట్టు సంప్రదాయాలను ప్రశ్నించే కథ. అలాంటి కథలో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ నటించడమే వైవిధ్యం. కథకి ఓటేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా సక్సెస్ నిజంగా సొంతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. 3, పింక్ లాంటి ఆఫ్ బీట్ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలచడంతో పాటు పవర్ స్టార్డమ్ని, క్రేజ్ని క్యాష్ చేసుకుని కథలో కీలక మార్పులు చేయడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యారు. సినిమా విజయానికి ఇది మరో కారణం. 4, వకీల్ సాబ్ సూపర్ డూపర్ సక్సెస్కి మరో అడ్వాంటేజ్గా మారిన అంశం అంజలి, నివేద థామస్, అనన్య నాగళ్ళ. కథ మొత్తం ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. అలాంటి కథలో ఈ ముగ్గురు నటనతో మెప్పించారు. ఇప్పటిదాకా తాము చేసిన పాత్రలకు భిన్నమైన డీ గ్లామరస్ రోల్స్ చేశారు. సినిమా సక్సెస్ కి ఇది కూడా మరో రీజన్. 5, వకీల్ సాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో ఎలిమెంట్ మాటలు. కథ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మాటలు అంతకంటే బలంగా లోతుగా ఉంటాయి. అదే సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా కోర్టు సీన్లలో డైలాగ్ రైటర్ మామిడాల తిరుపతి రాసిన డైలాగ్లు సినిమా రేంజ్ ని అమాంతం పెంచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్లు ఓ వార్ డ్రామాని తలపిస్తాయి. సినిమా స్థాయిని పెంచినవి ఇదే. 6, వకీల్ సాబ్ సక్సెస్ కి మరో కీ ఎలిమెంట్ తమన్ మ్యూజిక్. గత ఏడాదిగా ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్ పవర్ స్టార్ పవన్ తో తొలిసారి వర్క్ చేస్తున్నారు. అందుకే ఎంతో హార్ట్ టచింగ్ ట్యూన్స్ ఇచ్చారు. ఇక సినిమాకి ప్రాణమైన రీరికార్డింగ్ లోనూ తన మార్క్ చూపించారు ఈ యువ మ్యూజిక్ మెషిన్. 7, వకీల్ సాబ్ సినిమా రేంజ్ ని పెంచిన మరో అంశం ప్రకాష్ రాజ్. సాధారణ సీన్లను సైతం ఎలివేట్ చేయడంలో ఆయనకు తిరుగులేదు. అలాంటిది కోర్టు రూమ్ లాంటి పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్లో తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు. పవన్తో పోటీ పడే సీన్లలో ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది. 8, వకీల్ సాబ్ సినిమాకి నిర్మాణ విలువలు బాగా కలిసి వచ్చాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీకి నిర్మాత. పవన్ కళ్యాణ్తో ఆయనకు ఇది మొదటి సినిమా. అందుకే ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని నిర్మించారు దిల్ రాజు. ప్రతి ఫ్రేమ్లోనూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. 9, పవన్ కళ్యాణ్ శృతి హాసన్ది సూపర్ సక్సెస్ జోడి. గబ్బర్ సింగ్ తో తిరుగులేని విజయం అందుకున్న ఈ కాంబో ఆ తర్వాత కాటమరాయుడితో పర్లేదనిపించింది. ఈ సినిమాతో మరోసారి తమ పేర్ ఎలాంటి హిట్స్ డెలివర్ చేస్తుందో చూపించింది. 10, వకీల్ సాబ్ సినిమాకి ప్రాణం పోసింది టెక్నికల్ వాల్యూస్. పిఎస్ వినోద్ కెమెరా పనితనం బాగుంది. ఇటు ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా సాగింది. ఇక రామ జోగయ్య శాస్త్రి పాటలు, సిద్ శ్రీరామ్ వాయిస్, అనసూయ భరత్వాజ్ స్పెషల్ రోల్ అన్నీ కలిసి వచ్చాయి. సినిమా రేంజ్ ని పెంచాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో త్వరలోనే తేలనుంది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.